ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి, తిరుగలి విసురుట, దాని వేదాంత తత్వము. గురుదేవతా స్తుతి. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజ మునిని స్మరించెను. అంతేగాక యజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయ్, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫ్ని చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యిరి. కానీ మాలో నెవరికీ కూడా
బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనముచే జీవించువారు, కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడవుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధములుగా చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుట ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజాడ్యము కలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలారని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపచేయును? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షణములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగున జయప్రదముగను పూర్తి అయినది. తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలు అనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచూనే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకటి తిరుగలిలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను.
నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో విసరబడెదను కదా, దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము, నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము, మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము, అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా గానిమ్ము, నీవు తప్పక రక్షించబడెదవు. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.